హాయ్ ఫ్రెండ్స్ మనకేంటంటే పేటిఎం హోలీ బ్యాష్ అనేది ఒక ఆఫర్ అయితే వచ్చేసింది సో ఈ ఆఫర్ గురించి చెప్పేస్తాను ఈ కార్డ్స్ అనేది ఎలా కలెక్ట్ చేయాలని చెప్పేస్తాను చాలా సింపుల్ మనకు లాస్ట్ టైం కూడా చాలా ఆఫర్స్ ఇచ్చాడు సేమ్ అలాగే ఈసారి కూడా ఇలా ఆఫర్ ఇచ్చే ఇచ్చాడు సో మనకి ఏంటంటే మనకు ఒక్కొక్క రో కలెక్ట్ చేసినందుకు ఒక్కొక్క ఆఫర్ అయితే ఉంది ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఏంటంటే ఈ కార్డ్స్ అన్ని కలెక్ట్ చేస్తే మనకు అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ అయితే మనము విన్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి గులాలు ప్రతిసారి మనము ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు హండ్రెడ్ అరబో పే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫైవ్ డేస్ కలెక్ట్ చేయాలి యాజ్ యూజువల్ లాస్ట్ టైం లాగే అండ్ గ్లిటర్ వచ్చేసరికి ఈసారి వాటర్ లేదా గ్యాస్ లేదా డీటీహెచ్ బిల్ అన్నాడు సో హండ్రెడ్ ఆర్ అబోవ్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా అంటే రీఛార్జు ఫార్టీ ఎయిట్ ఆర్ అబోవ్ తర్వాత సెకండ్ వచ్చేసరికి సెకండ్ థర్డ్ వచ్చేసరికి ఏం లేదు సెకండ్ వచ్చేసరికి మనము ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మనీ సో ఇక్కడ హోలీ కిట్ అన్నారు కదా సో ఇక్కడ ఏంటంటే ఆర్ అబో మనం ఏంటంటే ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఒకటి వ్యాలెట్ అయినా పర్లేదు బ్యాంక్ అయినా పర్లేదు సో లాస్ట్ టైం అయితే ఓన్లీ బ్యాంక్ ఇచ్చాడు సో ఈసారి వ్యాలెట్ కూడా యాడ్ చేశాడు సో అలా సింపుల్ అన్ని బెలూన్స్ కానీ సో బెలూన్స్ వచ్చేసరికి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ సో ఇక్కడ పిచ్చికారి ఒకటి మనం వ్యాలెట్ కానీ బ్యాంక్ కానీ చేయొచ్చు మిగతావన్నీ మనం బ్యాంక్ అకౌంట్ నుంచే చేయాల్సి ఉంటుంది ఆర్ అబో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గజియా అని ఉంది గుజియా అనుంది కదా సో ఈ గుజియా ఏంటంటే అందరికీ ఇచ్చేస్తారు మనం పేటిఎం గేమ్ స్టార్ట్ చేసినందుకు సో తండాయి అని వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అబో ఏంటంటే మనము షాప్స్లో కానీ లేదా బుక్ ఏ మూవీ అన్నాడు సో షాప్స్లో మనం పే చేస్తే ట్వంటీ ఫైవ్ ఆర్ అబో వచ్చేస్తుంది సో పోలీ వచ్చేసరికి సేమ్ అంతే షాప్లో మనము ట్వంటీ ఫైవ్ ఆర్ అబో చేయొచ్చు లేదంటే బస్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేస్తే వస్తుంది కూడా అంతే సేమ్ షాప్స్ మనం ట్వంటీ ఫైవ్ అబో పే చేస్తే వచ్చేస్తుంది సో ఫైనల్గా లాస్ట్లో వచ్చేసరికి హోలీ వాళ్ళ సెల్ఫీ అన్నాడు మనం ఏంటంటే ఫైవ్ నాట్ వన్ రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది పేటిఎం వ్యాలెట్లోకి సో పేమెంట్ ఎలా అయినా పర్లేదు ఏ పేటిఎం అయినా చేయొచ్చు మనకు ఫైవ్ నాట్ వన్ రూపీస్ అనేది వ్యాలెట్లో యాడ్ చేయాలి సో హోలీ దిన నుంచి ఏదైనా గిఫ్ట్ చేయాలి మన ఫ్రెండ్స్కి హోలికా దినమాట ఏదైనా గిఫ్ట్ చేస్తే మనకు ఇద ఇదైతే వస్తుంది నెక్స్ట్ ఫై హోలీ పార్టీ ఇది ఫ్రైడే మనం చెక్ ఇన్ చేయాలి ఆ ఫ్రైడే అంటే రేపనమాట రేపైతే ఖచ్చితంగా అందరూ చెక్ ఇన్ చేయండి అండ్ ఫైనల్గా రైన్ డాన్స్ రైన్ డ్యాన్స్ వచ్చేసరికి ఏదైనా మన ఫేవరెట్ షాప్స్లో హండ్రెడ్ ఆర్ అబ్బా మనం పర్చేస్ చేసినప్పుడు మనకి ఈ రైన్ డ్యాన్స్ అనేది వస్తుంది సో ఇప్పుడు రివార్డ్స్ ఏంటనేది చూద్దాము ఆఫర్స్ అండ్ రివార్డ్స్లో పోయినట్టయితే ఇక్కడ వ్యూ ఆల్ మీకు క్లిక్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు మనము సెకండ్ రో అండ్ థర్డ్ రో మనం కంప్లీట్ చేసినందుకు స్వీట్స్ అండ్ హోలీ కిట్ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్వీట్స్ హోలీ కిట్ సో వీటికి ఏంటంటే మనకు మనీ రాదు ఓన్లీ ఓచర్స్ వస్తాయి ఒకటి మింత్రా ఓచర్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ ఓచర్ వస్తుంది సో ఈ రెండు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ వే డిలైట్ అంటే ఎయిట్ కలర్ ఎయిట్ కార్డ్స్ అనేవి కలెక్ట్ చేసినట్లయితే మనకు అప్ టూ థౌజండ్ రూపీస్ హోలీ ధమాకా మనకు ఏంటంటే కలెక్ట్ చేసినందుకు అప్ టు సెవెన్ థౌసండ్ ఫైనల్గా మనం ఏంటంటే సెలబ్రేషన్స్ ఇది సెవెన్ థౌజండ్ పీస్ హోలీదా మాకంటే అన్ని కలెక్ట్ చేయాలి సిక్స్టీన్ కార్డ్స్ కలర్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ఫోర్ కలర్స్ మనకి రో ఉంది కదా అది థౌజండ్ అండ్ ఇంకో సెలబ్రేషన్స్కి థౌజండ్ సింపుల్గా ఇక్కడే చెప్తాను చూడండి ఇక్కడ మనకు స్వీట్స్ అండ్ హోలీ కిట్ ఉంది కదా సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఆ రెండింటికి ఓన్లీ ఓచర్స్ వస్తాయి మిగతా అన్నిటికీ మనకు క్యాష్ అనేది వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసరికి మనము త్రీ ఇయచ్చు అనమాట ఒక రోజుకి సో రోజు త్రీ ఇచ్చినట్టయితే మనకు డిఫరెంట్ మనకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కార్డ్స్ అనేవి వస్తాయన్నమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఈ ఆఫర్ వచ్చేసరికి అన్నీ త్వరగా కలెక్ట్ చేయండి మ్యాక్సిమం మీకు ఏంటంటే టెన్ థౌజండ్ వరకు ఉంది సో ఇక్కడ మనకు రూల్స్లో అయితే వాడైతే ఇచ్చాడనమాట మీరు ఒకసారి సో అదనమాట ఫ్రెండ్స్ ఈ ఆఫర్ వచ్చేసరికి మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ లాస్ట్ అనమాట సో థర్టీ ఫస్ట్ లాస్ట్ మన అంతవరకు మనం అంతా పే చేసి అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో నేనైతే కొన్ని కార్డ్స్ నేను చూపిస్తున్నాను నేను ఇంతవరకు నేను పే చేసినవి సో ఇక్కడ చూడొచ్చు నాకు బర్ఫీ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఎగ్ వచ్చింది ఓచర్ వచ్చింది నేను ఎందుకంటే ఫోర్ కార్డ్స్ అన్ని కంప్లీట్ చేసాయి కదా అందుకు మింత్రా ఓచర్ అనేది వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ది సో అదన మన ఫ్రెండ్స్ అందరూ త్వరగా ట్రై చేయండి మంచి ఆఫర్ అయితే ఇదైతే మంచి ఆఫరు మనకు టెన్ థౌజండ్ వరకు విన్ అయితే అవ్వచ్చు సో ఇట్లా మనకు ఓచర్స్ అయితే ఇస్తున్నాడు మనం యాడ్ మనీ చేసినందుకు సెల్ఫీ కార్డ్ ఇస్తాడు అండ్ ఇక్కడ చూడొచ్చు నేను నియర్ బై షాప్స్ చేసినందుకు పురన్ పోలి ఇచ్చాడు ఒక మాచర్ రోజు ఇచ్చాడు సో ఇక్కడ చూసినాడు కదా నేను ఏంటంటే వ్యాలెట్ నుంచి ఒకరికి పే చేశాను ఫిఫ్టీఆర్ అబో అందుకు నాకు పిచికారీ అనేది వచ్చింది సో మీరు ఏంటంటే వ్యాలెట్ నుంచి ఒకసారి ఫిఫ్టీ పే చేయండి ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ఫిఫ్టీ పే చేయండి సో మీకు రెండింటికి కార్డ్స్ అనేవి వస్తాయి సో అదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో